అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం బోధులూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో టీచర్లు ఏఎన్ఎంలు అసభ్యంగా తమను దూషిస్తున్నారని విద్యార్థినులు వ్యాపారాయారు. నిరసన సమయంలో కాలం చెల్లిన శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడంతో అంటువ్యాధులు వస్తున్నాయని ఆందోళన చెందారు. వైద్యం చేయించకపోగా తమను హింసిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎస్టీ వెల్ఫేర్ అధికారి రామతులసి, మారేడుమిల్లి తహసీల్దార్, ఏఎంఈఓలో టీచర్లు విద్యార్థులను విడివిడిగా విచారించారు. తమ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని విచారణ అధికారులు తెలిపారు. ఐటీడీఏ పిఓ నివేదికను అందజేసి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీట్స్ చేస్తున్నారండి, మేము ఈ సీట్స్ వల్ల మేము భరించలేమండి. చెల్ల పెట్టిన రోజండి చెప్పినండి, పట్టించుకోరండి, చింగర్ కూడా అండి. ఇలా తామర వల్లవే రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టారండి. మళ్ళండి మొన్నండి బట్టలు ఉతికించుకున్నారండి నా సీట్ అండి. మళ్ళీ తుప్పులు కూడా తుడిపించుకున్నారండి. మళ్ళండి మాకే పంచమా కిందికి తీసుకెళ్ళండి, బట్టలు ఇప్పేసి కొట్టారండి. మళ్ళండి రమేష్ డాడ్ అండి స్టోర్ రూమ్ కట్టి కూరగాయలన్నీ తీసుకొని వెళ్తారండి. స్టోర్ వచ్చినప్పుడు అండి పేడ్స్ అన్నీ డేట్లు అయిపోయినవి ఇస్తున్నారండి. ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను, ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు. అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎన్ఎం ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కొట్టలేదు, వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. మాకండి ఈ టీచర్స్ నచ్చలేదండి. మాకే క్లాసులు చెప్పే టీచర్స్ అందరు బాగానే ఉన్నారండి. కానండి హెచ్ఎం గారు, వార్డెన్ గారు, నర్స్ గారు మాకు